తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 25 లక్షల రూపాయల విలువైన గుట్కా అనుబంధ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో కోరుకొండ పోలీసులు జరిపిన దాడుల్లో వేరువేరు ప్రాంతాలు కాకినాడ పిఠాపురం కోరుకొండకు చెందిన 5 నిందితులను అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం పోలీస్ అర్బన్ జిల్లా పరిధిలోని ఉత్తర మండల డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో కోరుకొండ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కోర్టు ద్వారా జైలు కూడా పంపిస్తున్నాం సార్. పట్టుకోవడానికి ఎన్ని రోజులు టైం పెట్టింది సార్? లేదు, 2 రోజులే. సమాచారం రావడం రకరకాల పార్టీలు 6 పార్టీలు తయారు చేసి అప్పటికప్పుడు పంపించి రైట్ చేపించి ఇది అంతా గ్యాదర్ చేసాం. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? కోరుకొండ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెస్ట్ గోదావరి డిస్టిక్లోను మన రాజమండ్రి అర్బన్ డిస్టిక్లో కూడా సుమారు ఎంత వాల్యూ ఉంటుంది సార్? 25 లక్షల వరకు ఉంది సార్. ఇప్పుడు ఇది ఏకకాలంలో చేశారండి? చేశారు ఏకకాలంలో 6 పార్టీలు 6 SAలు ఒక్కొక్క పార్టీలో 5 కానిస్టేబుల్స్తో కలిపి ఒకేసారి రైట్ చేస్తుంది. మా ఎస్పీ గారి డైరెక్షన్లో అంతా ఒక్కేసారి చేయడం వీలైంది. మంచి స్పెషల్ పార్టీ తెప్పించుకుంటాం. 5 కోట్ల ఇంతకన్నా ఎక్కువగా గుట్కా సంబంధించినటువంటి ప్రొడక్షన్ అంటున్నారని చెప్పేసి ఇచ్చిన సమాచారం మీద రైట్ చేసి ఒక 5 వ్యక్తులను అరెస్ట్ చేశాము. ఈ 5 వ్యక్తుల దగ్గర సుమారు 25 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి గుట్క, జీరో బిజినెస్, సిగరెట్స్, పాన్ మసాలా వగేరా సామాన్ అంతా కూడా దొరికినవి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చే నిషేధించబడినటువంటి పొగాకు ప్రొడక్ట్స్. ఇది వీటిని ప్రభుత్వం నిషేధించింది కాబట్టి దీన్ని ఎవరు వాడొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే మా జోన్లో ఈ ప్రొడక్ట్ ఎక్కడన్నా అమ్మినా తీసుకొస్తున్న వాటి యొక్క సమాచారం మాకు మా ఫోన్ నంబర్ ద్వారా కానీ లేదంటే అందరికి ఫోన్ చేసి కానీ సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే రైట్ చేస్తాము. అలాగే వచ్చే సీజన్కు పండుగ సందర్భంగా రాకాట కోడిపందాల గురించి కూడా అందరికి కానీ మా ఫోన్ నంబర్ కానీ తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మత్తు పదార్థాలు ఈ గుట్కాలు తయారు చేసే వాళ్ళు కానీ లేదంటే దాచిపెట్టే వాళ్ళు అమ్మేవాళ్ళు కూడా వాళ్ళ సమాచారం కూడా అందరి ద్వారా కానీ మా ఫోన్ నెంబర్ ద్వారా కానీ తెలియపరచాల్సిన ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ విధంగా ఈ గుట్క సంబంధించినటువంటి అనుబంధ వస్తువులు ఏవి కూడా వాడవద్దని, అవి వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని ప్రజలను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అట్లాగే పండగ కాల ద్వారా ప్రతి నేరాన్ని కూడా దొంగతనం కానీ చిన్న నేరం కానీ పెద్ద నేరం కానీ ఏ నేరం అయినా సరే 100కి ఫోన్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఇమ్మీడియట్గా మా స్టాఫ్ వచ్చి అటెండ్ అవుతారు. నేరాన్ని బట్టి అధికారులు కూడా వచ్చి దాన్ని పరిస్థితి చేస్తారు. 100కి సెల్ స్విచ్ ఆఫ్లు ఉన్నా కానీ 100 కాల్ వెళ్తుంది. కాబట్టి దయచేసి 100 కాల్ని ఉపయోగించుకుని వారిని ఆ పోలీస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ప్రజలను కూడా